కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరగబోవు కార్యక్రమాలను ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ రావు మీడియాకు తెలియజేశారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ముందు మహాశివరాత్రి ఏర్పాట్లో భాగంగా నిన్న 16వ తారీఖున స్వామివారికి అంకురార్పణ మరియు మధ్యాహ్నం స్వామివారికి పసుపు కట్టడం అలాగే సాయంకాలం 8:30కి స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా వేలాది సంఖ్యలో భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జరగడం జరిగింది. ఈరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు కార్యక్రమం ఉంది. అలాగే రేపు ఈరోజు రాత్రి అంటే రేపు మహాశివరాత్రి కావున అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి దేవస్థానం మా పాలకమండలి వారు అలాగే మా ఈవో మా దేవస్థాన సిబ్బంది భక్తులకు మంచి ఏర్పాట్లలో భాగంగా పటిష్టమైన బాధ్యత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి తొలగడం లేకుండా అలాగే పుణ్యస్థానాల్లో ఆచరించడానికి వచ్చే భక్తులకి ఈ పుష్కరణందు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేకమైన శానిటైజేషను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా భక్తులకు బట్టలు మార్చుకోవడానికి అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి రథోత్సవం దీన్ని కూడా చాలా కన్నుల వైభవంగా చేయడానికి మా పాలకొండ వాళ్ళందరూ కూడా నిశ్చయించుకున్నాం. అలాగే 21వ తారీఖున స్వామివారికి తెప్పోత్సవం మరియు శ్రీపుష్పోత్సవం కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. స్వస్తి.